ఈ మధ్య కాలంలో టీమిండియాలో తీవ్ర స్థాయిలో విమర్శలు ఎదుర్కొన్న ప్లేయర్ ఎవరైనా ఉన్నారంటే అది వికెట్ కీపర్ రిషబ్ పంత్. అతని బ్యాటింగ్ శైలిపై దుమారం చెలరేగింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ మొదలుకుని దక్షిణాఫ్రికా సిరీస్ చివరికి ప్రాక్టీస్ మ్యాచ్ వరకు ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొన్నాడు. దాదాపుగా పక్కన పెట్టాల్సిన అవసరం వచ్చిందంటూ మాజీలు వ్యాఖ్యానించారు. ఎందుకంటే దక్షిణాఫ్రికాతో ముగిసిన 5 T20 మ్యాచ్ల సిరీస్లో అతను చేసింది 58 పరుగులే. అతని బ్యాటింగ్ శైలిపై పలువురు మాజీలు లెజెండరీ క్రికెటర్లు విమర్శలు సంధించారు. అనవసరపు షాట్లతో చేజేతుల వికెట్ను పారేసుకుంటున్నాడంటూ తప్పుబట్టారు. మరి ఇప్పుడు అదే రిషబ్ పంత్ జట్టుకు ఆపద్బంధువుడయ్యాడు. ఇంగ్లాండ్తో జరిగిన మ్యాచ్లో సెంచరీతో ఆదుకున్నాడు. 98 పరుగులకే టాప్ ఆర్డర్ మొత్తం కుప్పకూలిన దశలో క్రీజులోకి వచ్చిన పంత్ సెంచరీతో స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. వన్డే రేంజ్లో ఆడాడు. ఇంగ్లాండ్ బౌలర్లపై ఎదురు దాడికి దిగి భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. ఇక మరో ఎండ్లో ఆల్రౌండర్ రవీంద్ర జడేజా సైతం క్రీజులో కుదురుకోవడంతో టీమిండియా పటిష్ట స్థితికి చేరుకుంది. మ్యాచ్పై పట్టు బిగించింది. ఈ ఇద్దరు రికార్డు స్థాయి భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. జట్టు స్కోరు 320 పరుగుల వద్ద ఉన్నప్పుడు 6 వికెట్గా రిషబ్ పంత్ వెనుదిరిగాడు. 19 ఫోర్లు 4 భారీ సిక్సర్లతో 146 పరుగులు చేశాడు. ఇక టెస్టుల్లో రిషబ్ పంత్ పరుగుల వరద పారిస్తూ వస్తున్నట్లే కనిపిస్తోంది. చివరి 5 ఇన్నింగ్స్లో 2 సెంచరీలు 90+ స్కోర్ చేశాడంటే అతని దూకుడు ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక ఇంగ్లాండ్పై 5 టెస్టులో తొలి ఇన్నింగ్స్లోనే 146 పరుగులు చేశాడు. 100కు పైగా స్ట్రైక్ రేట్ను నమోదు చేసిన ఇన్నింగ్స్లే అవన్నీ. టీమిండియా తరపున టెస్టుల్లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ తన పేరు మీదే లిఖించుకున్నాడు ఈ వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ రిషబ్ పంత్.